हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो लो तेलंगाना लोनी टॉप 10 पॉलिटेक्निक कॉलेज एंटी अनेटुवंटि विवरालु तेलुसुकुंदाम। फ्रेंड्स, ऑलरेडी पॉलिटेक्निक काउंसलिंग स्टार्ट अयिंदि, स्लॉट बुकिंग, काबट्टि मीकु इदि चाला यूजफुल गा उंटुंदनि अनुकुंटुन्नानु। ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते शेर चेयंडि, लाइक चेयंडि, ना चैनल कि सब्सक्राइब चेसुकोंडि, मर्चिपोकंडि फ्रेंड्स। ఓకేనా, మీకు టాప్ 10 కాలేజెస్ అంటున్నాను కానీ టాప్ 15 వరకు చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మనకి మసప్ ట్యాంక్ కాలేజ్కి ఇచ్చుకోవాలండి. ఇది ఎప్పటికైనా చాలా సంవత్సరాల నుంచి మసప్ ట్యాంక్ అనేటువంటిది పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ చాలా ఫేమస్. ఇందులో సీట్ రావాలంటే మాత్రం మనకు 2000 లోపల కనుక ర్యాంక్ ఉంటే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకోవచ్చు. సెకండ్ ప్రియారిటీ చూసినట్లయితే మనకు రామంతపూర్లో ఉంటుందండి. రామంతపూర్లో జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అని ఉంటుంది. ఇది కూడా చాలా ఫేమస్. ఇందులో కూడా 4000 వరకు ర్యాంక్ వస్తే వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు దీనికి సెకండ్ ప్రియారిటీ ఇచ్చుకోవచ్చు. ఇక థర్డ్ ప్రియారిటీ చూస్తే టాప్ 3లో వచ్చేసి మనకు వరంగల్ కాలేజ్ ఉంటుందండి. వరంగల్ గవర్నమెంట్ కాలేజ్ చాలా చాలా బాగుంటుంది ఇది కూడా. సో దీన్ని మనం థర్డ్ ప్రియారిటీ ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ టాప్ కాలేజెస్ అనమాట. ఇందులో మీకు ఎక్కడ సీట్ వచ్చినా మీరు ఈజీగా పాలిటెక్నిక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ కాలేజ్ చూడండి. ఫోర్త్ ప్రియారిటీ వచ్చేసి మనకి నల్గొండ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్కి ఇచ్చుకోవచ్చు. సో ఇవన్నీ ది బెస్ట్ కాలేజెస్. వీటికి మీరు ప్రియారిటీ అంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా కౌన్సిలింగ్లో ఈజీ ఉండడం కోసం మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ కాలేజ్ బెస్ట్, దేన్ని సెలెక్ట్ చేసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది అనేటువంటిది మీకు కన్ఫ్యూజన్ పోవాలనే ఉద్దేశంతో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మర్చిపోకండి, చూసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రియారిటీ చూసుకోండి. ఫిఫ్త్ ప్రియారిటీ వచ్చేసి మనకు నిజామాబాద్ కాలేజ్. నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా అంటే ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది అనమాట. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ కాలేజ్లో కూడా. కాబట్టి మీరు టాప్ 5గా దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సీట్ వచ్చినా కూడా మీరు చేసుకోవచ్చు, మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూద్దాం, సిక్స్త్ ప్రియారిటీ చూసినట్లయితే ఓకేనా, అబ్దుల్లాపూర్ మెట్ కాలేజ్. ఇది హైదరాబాద్లో ఉంటుంది. ఓకేనా, ఇది దీనికి ఇంకా సంజయ్ గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అని కూడా అంటారు. ఓకేనా, నెక్స్ట్ ప్రియారిటీ చూస్తే సెవెంత్ ప్రియారిటీ చూడండి. ఇది వచ్చేసి మనకి సిద్దిపేట్. ఇది ఉమెన్స్ కాలేజ్ అండి, ఉమెన్స్కి మాత్రమే అడ్మిషన్స్ ఉంటాయి. కాబట్టి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. గర్ల్స్కి మంచిగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ కాలేజ్ని. సిద్దిపేట అండి, ఇది సిద్దిపేట కాలేజ్. నెక్స్ట్ ఎయిత్ ప్రియారిటీ చూద్దాం. నెక్స్ట్ ఇది మెహబూబ్ నగర్ కాలేజ్. మెహబూబ్ నగర్ గవర్నమెంట్ కాలేజ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ చాలా మంచి ఎడ్యుకేషన్ చాలా బాగుంటాయి. వీటిని మీరు ప్రియారిటీలో ఫస్ట్ ఇచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నైన్త్ ప్రియారిటీ చూస్తే మనకి ఇది గద్వాల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఇక్కడ కూడా గద్వాల్ కాలేజ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ప్రియారిటీ చూడండి, టెన్త్, టాప్ 10లో వచ్చేసి లాస్ట్ ఇది హన్మకొండ విఎంఆర్ కాలేజ్. హన్మకొండ విఎంఆర్ కాలేజ్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇది ప్రైవేట్ కాలేజ్ అండి, కాకపోతే ఎడ్యుకేషన్ చాలా బాగుంది. కాబట్టి మనం దీన్ని టాప్ 10లో ఉంచుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మీకు టాప్ 15 వరకు చెప్తాను. టాప్ 11 చూస్తే కొత్తగూడెం పాలిటెక్నిక్ కాలేజ్. ఓకేనా, ఇది కూడా గవర్నమెంట్దే. కొత్తగూడెం పాలిటెక్నిక్ కాలేజ్ కూడా మీరు టాప్ 11లో ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ 12th ప్రియారిటీ చూస్తే ఇది సింగరేణి. సో సింగరేణి క్యాలరీస్ పాలిటెక్నిక్ కాలేజ్ అని మంచిర్యాలలో ఉంటుందండి. ఇది కూడా బాగుంటుంది. మీరు దీన్ని కూడా టాప్ 10లో కూడా పెట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది ఈ కాలేజ్ కూడా. ఓకేనా, సింగరేణి క్యాలరీస్ మంచిర్యాలలో ఉంటుంది. నెక్స్ట్ 13th చూస్తే మనం చూడండి, ఈ కాలేజ్ వచ్చేసి సనా కాలేజ్, కోదాడలో ఉంటుంది. సనా పాలిటెక్నిక్ కాలేజ్ అని చెప్పేసి ప్రైవేట్ కాలేజ్. ఇక్కడ కూడా కోర్సెస్ బాగున్నాయి అండ్ ఎడ్యుకేషన్ కూడా బాగుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రియారిటీ 14th చూసుకోండి. 14th చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మెడ్చల్. మెడ్చల్ కూడా బాగుంది. మీరు దీన్ని టాప్ 15లో మాత్రం ఖచ్చితంగా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా సీట్ వస్తే మీకు ఓకే చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది కాలేజ్. ఓకేనా, నెక్స్ట్ 15th, టాప్ 15 చెప్తానని 15th వచ్చేసి ఇది ఉమెన్స్ అంటే గర్ల్స్కి సంబంధించి వరంగల్లో ఉంటుంది పాలిటెక్నిక్ కాలేజ్. వరంగల్లో రెండు ఉంటాయి. ఆల్రెడీ థర్డ్ ప్రియారిటీ ఇచ్చాము, అది కో ఎడ్యుకేషన్ అనమాట. ఇది ఓన్లీ గర్ల్స్కి. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. గర్ల్స్ ఇందులో జాయిన్ కావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కౌన్సిలింగ్కి ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయినట్టు అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.